Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Siddharth Luthra chetulu ettesinatle skill development case lo Chandrababu arrest ayina tarvata telugu prajalaku baaga parichayam ayina peru Siddharth Luthra. Delhi lo peru mochina lawyer Siddharth rojuku kodi rupayalaku paiga teeskuntarane vaarthalu vachayi. Siddharth Luthra raavadamto ఇక చంద్రబాబు బయటికి రావడం ఖాయమని తెలుగుదేశం శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. కానీ అంతటి పేరు మోసిన లాయర్ కూడా చంద్రబాబు రిమాండ్ను తప్పించలేకపోయారు. చంద్రబాబు అరెస్టు అయిన దగ్గర నుంచి ట్వీట్లు చేస్తున్న Siddharth Luthra తాజాగా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. అందరూ అలసిపోయిన తర్వాత కనుచూపు మేరలో న్యాయం అనేది కనిపించకపోతే కత్తి పెట్టడమే సరైనది, ఇక పోరాటం చేయడమే సరైన చర్య అంటూ ట్వీట్ చేశారు. ఇది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్కు గురు గోవింద్ సింగ్ చెప్పిన మాటలు. వాటిని ఇప్పుడు Siddharth Luthra ట్వీట్లో పేర్కొన్నారు. అంత గొప్ప లాయర్ చివరకు కత్తిపట్టమని సలహా ఇస్తూ ట్వీట్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబును బయటికి తీసుకురావడంలో ఆయన చేతులు ఎత్తేసినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీరు లాయర్ అయి ఉండి కత్తిపట్టమని సలహా ఇస్తున్నారా అని ఒకరు ప్రశ్నించగా నాకు లానే ఆయుధం అంటూ సమాధానం ఇచ్చారు. అంటే ఇన్ని రోజులు లాను ఉపయోగించలేదా అంటూ కొంతమంది వ్యంగ్యంగా రిప్లై ఇస్తున్నారు. మొత్తానికి అంత గొప్ప లాయర్ ఏమీ చేయలేక ఇలా సూచనలు చేస్తున్నాడా అనే డౌట్లు కూడా వస్తున్నాయి. రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబును సుప్రీంకోర్టు లాయర్ Siddharth Luthra కలిశారు. ములాఖత్లో లాయర్గా అధికారులు అవకాశం ఇవ్వడంతో ఆయన విజయవాడ నుంచి రాజమండ్రి చేరుకుని సెంట్రల్ జైలుకు వెళ్లారు. ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టులో ఆయన చంద్రబాబు తరపున వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు కోర్టులో జరిగిన పరిణామాలు తదుపరి కార్యాచరణను చంద్రబాబుకు వివరించినట్లుగా తెలుస్తోంది.